చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు మామగా బంధుత్వమే కానీ ఆయన నిజానికి మాకు వ్యక్తిగత జీవితంలో ఒక గురువుగా, ఒక మార్గదర్శిగా, ఒక విద్యావేత్తగా, ఒక తత్వవేత్తగా అనేక కోణాల్లో మేము ఆ పరిధి దాటి, మామగారి పరిధి దాటి మేమంతా గౌరవించుకున్నాం. వారు కూడా మాకు ఎప్పుడు అల్లుడిగాను మరో రకంగా చూడకుండా మేమెంత అతన్ని అభిమానించాము, గౌరవించాము. అలా కాకుండా అతను మమ్మల్ని అంత దగ్గరగా మామూలుగా చలోక్తిగా ఎవరొచ్చినా చెప్తూ ఉండేవారు, అల్లుళ్ళు మా దేవుళ్ళు అని ఆయన చెప్తుండేవారు సభల్లో అక్కడక్కడ. నలుగురు అమ్మాయిల్ని కన్నాను, నలుగురు అల్లులను కనుగొన్నాను అన్నాడు. సీమారాం రెడ్డి గారితో నేను కూడా దాదాపు ఈ ఇండస్ట్రీలో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. వారితో మంచి నాకు మంచి అనుబంధం అందరూ ఉండేది. చాలా స్టేజ్లలో వారితో నేను ఉండి ఉన్నాను. చాలా మంచి గొప్ప వ్యక్తిని ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోయిందనే భావన మాలో ఉంది. ముఖ్యంగా ఏంటంటే మా తెలంగాణ సీఎం గారికి నేను శిరసు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక రచయిత గారికి వారు చాలా గొప్ప ఘనమైన అంటే నివాళులు అర్పించే విధంగా వారు చేసిన విధానం చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఫ్యూచర్లో కూడా చేశారని నమ్మకం లేదు. ఎందుకంటే వారు అక్కడికి వచ్చి దాదాపు చాలాసేపు ఉండి వారితో కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడి అప్పటికప్పుడే దేశపతి సీన్ గారికి, నందిని సిద్ధారెడ్డి గారికి, హరికృష్ణ గారికి చెప్పి దాదాపు అన్ని గ్రామాల నుంచి దాదాపు ఒక వారి అభిమానులు 100 బస్సులను అభిమానులను ఇక్కడికి శవయాత్ర గారికి పిలిపించి, అలాగే వారు ప్రకటించడం కూడా జరిగింది. ఏంటంటే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన, అలాగే కరీంనగర్ పట్టణంలో, అలాగే సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళని స్వస్థలమైన హన్మాజీపేటలో కాశీ విగ్రహాలని ప్రభుత్వ ఖర్చుతో పెట్టాలని నిర్ణయించడం, అలాగే సాహితీ దానికి ఎవ్రీ ఇయర్ 10 లాక్స్ అమౌంట్ కూడా ప్రకటించడం, నిజంగా ఒక రచయితకు ఇంత పెద్ద నివాళి అర్పించడం అనేది ముఖ్యమంత్రి గారికి నిజంగా నా శిరస్వంతిని నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు శవయాత్ర రోజు కూడా వారు ప్రత్యేకంగా వచ్చి అక్కడ 1.5 గంటల సేపు ఉండి అన్ని కార్యక్రమాలు కూడా ఆ మహాప్రస్థానంలో వారే దగ్గరుండి చూడడం అనేది చరిత్రలో నిలిచిపోయే విషయం. వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ గొప్ప వ్యక్తికి మేము మా ఫిలిం ఛాంబర్ ద్వారా చేయడం అనేది దురదృష్టకరం, కానీ తప్పదు కాబట్టి వారికి చేస్తున్నందుకు వారికి నా వారి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వహిస్తున్నాను. దురదృష్టవశాత్తు ఆ ఇద్దరు వ్యక్తులు వేదిక మీద నుంచి మాయమైపోయారు. అంటే దేవుడే మెజీషియన్ అయిపోయి వాళ్ళిద్దరినే మాయం చేశాడు, అంత గొప్ప వ్యక్తుల్ని. సో మెజీషియన్ మాయం చేసిన తర్వాత నిజంగా ఏదైతే మాయ ఉందో ఆ మాయ తరగిన ఆ ఆబ్జెక్టు ఆ మనుషులు అక్కడ మళ్ళీ కనపడతారు. అలా దేవుడనేవాడు మళ్ళీ ఆ ఇద్దరు వ్యక్తుల్ని మళ్ళీ మాయ చేశాడు కనుక తిరిగి తీసుకురావాలని, ఒకళ్ళు దాసనారాయణ గారు, ఒకళ్ళు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, ఇద్దరు గొప్ప వ్యక్తులు. నారాయణ రెడ్డి గారితో మా అనుబంధం, సరే మా తమ్ముడు స్టూడెంటే కనుక వాడికి చాలా ఎక్కువ ఉంది. నాకేంటంటే మా తమ్ముడి ద్వారా పరిచయం అయ్యి మా రఘుబాబు నాటక పరిషత్తు నా 2వ కుమారుడు చనిపోయాడు 1989లో. 1991లో ఫస్ట్ పరిషత్ చేసినప్పుడు నుంచి దాదాపు 19-20 సంవత్సరాలు అంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యేదాకా, అంటే లిఫ్ట్ యాక్సిడెంట్ అయ్యే వరకు ఆయన అధ్యక్షతనే మా రఘుబాబు నాటక పరిషత్ జరిగేది. అంత ఆత్మీయతతో మేము ఉండేవాళ్ళం. ఆయన ఆ తర్వాత ఇప్పుడు రాలేకపోయేవారు, కానీ 25వ సంవత్సరం మళ్ళీ రవీంద్ర వార్తలు పెట్టి మళ్ళీ ఆయన రప్పించాం. ఇప్పుడు నేనేంటంటే నాకు ఆయన మా పరిషత్ తేడాలు చూపిన ప్రేమకి తిరిగి ఆయనకి ఇవ్వగలిగింది ఏంటంటే మా పరిషత్తులో ఉత్తమ రచన ఉంటుంది, అది ఇంకెప్పుడు నారాయణ రెడ్డి గారి పేరు మీద ఉత్తమ రచన
ఇస్తానని మనస్ఫూర్తిగా అవుతున్నా. అదే నిజంగా మేము ఇచ్చే ఆయనకి నివాళి. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే మహేశ్వరరావు కనపట్టలేదు, రామనాయుడు స్టూడియోకి వెళ్తే రామనాయుడు గారు కనపట్టలేదు, దర్శనారాయణ టీవీకి వెళ్తే ఆయన కనపట్టలేదు, ఫిలిం నగర్లో మా ఇంటి పైన డాబాకు వస్తే మాస్టర్ ఇల్లు కనపడుతున్నారు, మాస్టర్ లేరు ఇప్పుడు ఆ ఇల్లు కూడా కనపట్టలేదు. తెలియని దిగులు. మొన్న ఎవరో అడిగారు ఏంటండి అలా దిగులుగా ఉన్నారంటే, ఏమిటో దిగులుగా ఉంది, అందరూ నా అనుకున్న వాళ్ళు మన అనుకున్న వాళ్ళు అందరూ కనపడకుండా పోతున్నారు. 1965 జూలై 18వ తారీఖున హ్యాబిట్స్లో బెదవాడ నుంచి వచ్చి అడుగు పెట్టాను. ఆ తర్వాత తెలిసింది, నేను అడుగు పెట్టిన ఇల్లు పక్క చూస్తే ఎవరంటే ఎన్టీ రామారావు ఇంటి ఎదురుగా దిగాను నేను. 50 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నగరా. మళ్ళీ 25 సంవత్సరాలుగా మా గురువు గారు ఇల్లు చూసుకుంటూ ఉంటాను నేను ఇక్కడ ఉండి. అలాంటి అనుబంధంతో ఉన్నటువంటి మనుషులందరూ వెళ్ళిపోతుంటే తెలియని భావోద్వేగాలకు గురవుతూ ఉంటాం. సర్పయాగం సినిమాకి మేము దర్శకులు, పాటలన్నీ మాస్టర్తో రాంచుకున్నాం. ఒక పాట, రెండో పాట, ఒక పాట దగ్గర 2 ట్యూన్లు చెప్పారు. మేము, నేను ఒక బాగుంది అంటున్నాను, నాయుడు గారు ఒకటి బాగుంది అంటున్నారు. ఇందులో సురేష్ బాబు గారు వచ్చారు. ఇదే ఒకసారి రెండిట్లో ఏది బాగుందో చెప్పు అని వాళ్ళ అబ్బాయి గారిని అడిగారు. ఆయన వాళ్ళ నాన్నగారు ఏది బాగుందన్నారో అదే బాగుంది అన్నాడు. ఏమయ్యా రెండోట్లు పడిపోయినాయా అన్నాడు. ఇందులో ఈయన వచ్చాడు. ఏమయ్యా మీ తమ్ముడికి నాకు చిన్న తేడా వచ్చింది, రెండోట్లు ట్రవర్ని నువ్వు కరెక్ట్గా ఏది నేను ఒప్పుకున్నాను ఏది మీ తమ్ముడు ఒప్పుకున్నాను చెప్ప, మీరు చెప్పమండి. ఈయన నేనేది బాగుందన్నాను అది బాగుంది అన్నాడు. ఇదేంటి అన్నదమ్ములు ఇద్దరు ఒకటే బాగుంది అంటున్నారు. సార్ మీ తల్లి నాన్న కొడుకులు ఇద్దరు అనలేదు కదండి అని. ఇందులో వెంకటేష్ బాబు వచ్చారు. ఆయన మళ్ళీ ఆ నాన్నదే బాగుంది అన్నాడు. ఏమయ్యా 3-2 అయ్యాయి వదిలేద్దామంటే నేను మొహం అలా పెట్టు. ఇంతలో మా గురువు గారు వచ్చారు నారాయణ, ఆయన పాట రైటర్కి వచ్చారు. ఈ గొడవలన్నీ వద్దయ్యా, ఆయన రాయిపోతున్నాడు, ఆయన ఏ ట్యూన్ ఓకే చేస్తే అదే అన్నా. సార్ 2 ట్యూన్లు పాటి వినిపిస్తే మేము ఏది బాగుందన్నా అది బాగుందన్నారు ఆయన. ఏంటి అర్థం కావట్లేదు, మీ ముగ్గురు ఒకటి బాగుంది అంటున్నారు, మీ ముగ్గురు ఒకటి బాగుంది అంటున్నారంటే, వ్యాపారం చేసేవాడికి సక్సెస్కి దగ్గరగా వెళ్ళాలనిపిస్తుందండి, మేధావికి కొత్తది క్రియేట్ చేయాలనిపిస్తుంది. మీరు ముందు వింటున్న ట్యూన్ ఏంటంటే ఆ దగ్గరగా రామారావు పాట, నిమ్మకూరు రోడ్డు కాడ అలాంటి పాట, అందుకని అది హిట్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు. ఇదేం తని నని నాన్న తని నని నాన్న అంటే ఏముందయా దీంట్లో అండి, ఆయన రాసి నాకు తెలుస్తుందండి మీకు. దిగు దిగు నాగా నెత్తి మీద డేగా దిమ్మర పడిపోగా అన్నాడు. సబ్జెక్ట్ తీసుకొచ్చాడు. చచ్చిపోయేవాడు సర్పయాగం కదా, చచ్చిపోయేవాడు నాగు, పైన శోభన్ బాబు డేగా. ఎంత అద్భుతంగా ఆయన ఒక 2 నిమిషాల్లో ఆ పాట రాయగానే ఆయన తెల్లబోయారు. అలా గురువు గారు స్పాంటేనిటీ, 1 నిమిషం చాలా ఆయనకి, 1 నిమిషంలో ఏమైనా చెప్పగలరు. సంస్కారం మా గురువుగారి దగ్గర నేర్చుకున్న 4 బిడ్డలు, గంగా యమున సరస్వతి కృష్ణవేణి. ఎవరు పెడతారండి ఆ పేర్లు మా గురువుగారు తప్ప? పవిత్రమైన నదులు, నా బిడ్డలు పవిత్రులని ఆ నదులు పేర్లు పెట్టుకున్నారు ఆయన. అంతేకాదు భార్య సుశీల, చూడండి నా పేరు ఎంత మధురమైందో. ఆవిడ 20 సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నారు, వారికి కూడా చెప్పారు ఇందాక. 82లో వారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వారి పేరుతో సుశీల నారాయణ రెడ్డి అవార్డ్, అంటే నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో పెట్టుకున్నారు, రామారావు బసవ తారకం హాస్పిటల్ పెట్టుకున్నారు. వీరు సుశీల నా అంటే నాలో సగమైన నా భార్యకు కూడా అదే గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి సంస్కారవంతులు. నిన్న శుద్ధాల అశోక్తి చెప్పాడు, ఏదో చిన్న పదం తప్పు మాట్లాడితే, చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది, మంచి మందిలో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి నాయన అని. నేను అక్కడ నోరు జారి ఏదో మాట్లాడితే ఇలా రా అని దగ్గరికి పిలిచి నా చెవిలో చెప్పాడు, అది అలా అనకూడదు ఇలా అనాలి అని. సో అంత సంస్కారవంతుడు మా మాస్టరు. ఆయన లేకపోయినా ఆయన మా అందరికీ నేర్పిన సంస్కారం మా దగ్గర ఉంది. వాళ్ళ బిడ్డల్లో, వాళ్ళ అల్లుళ్ళలో. మళ్ళీ మీరు అక్కడ ఏదో కడుతున్నట్టున్నారు ఆ ఇల్లు, అది చూస్తూనే ఉంటాను నా ఇంటి ఎదురు నుంచి. నేను చూసుకుని మాస్టర్ పట్టం ఉన్నా అక్కడ చాలు మాకు,
అందులో మాస్టర్ చూసుకుంటూ ఉంటాం. మాస్టారు మీరు అక్షరం ఉన్నంతకాలం, తెలుగు అక్షరం ఉన్నంతకాలం జీవించే ఉంటారు. మా తండ్రి గారితో పరిచయం కానీ నాతో పెద్దగా పరిచయం లేదు. నేను ఐ యూస్ టు బి ఆన్ ది టెక్నికల్ సైడ్ లెబొరేటరీస్ అండ్ ఆల్ దిస్, బట్ చాలాసార్లు కలవటం జరిగింది. ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ హిమ్ ఫర్ స్పీచెస్ అన్ని. ఇది సో బ్యూటిఫుల్, సో థాట్ ప్రొవోకింగ్. సో ఈజ్ ఎ గ్రేట్ సోల్ ఫర్ ది తెలుగు సినిమా అండ్ వీఆర్ వెరీ సారీ హీఈస్ నో మోర్ విత్ అస్ నౌ. నారాయణ రెడ్డి గారు అంటేనే ఏంటి అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. ఎంత మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఎంత చెప్పినా అది చాలా చాలా తక్కువ అవుతుంది. ఏంటంటే ఆయన స్త్రీని వర్ణించే విధం కానీ, ప్రేమని వర్ణించే విధం కానీ, అన్నా చెల్లెల అనుబంధాన్ని వర్ణించడం కానీ, తల్లి బిడ్డల మీద, తండ్రి బిడ్డల మీద ఏ సాహిత్యమైనా కూడా అసలసలైన అచ్చ తెలుగుతో ఒక గొప్ప సాహిత్యం ఉంటుందని అందరికీ తెలుసు. ఎన్నో వేల పాటలు మనం అందరం విన్నాము, వింటూనే ఉన్నాము కూడా. నాకు నారాయణ రెడ్డి గారితో అదే నాకు కొన్నిసార్లు చాలా ఆనందంగానూ ఉంటుంది, బాధగానూ ఉంటుంది. ఏంటంటే ఒక గోల్డెన్ పీరియడ్లో ఇంకా ఇండస్ట్రీ వేరే యుగంలోకి మారక ముందు నేను ఇంట్రడ్యూస్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ నలుగురితో పాటు నేను కూడా ఒకదాన్ని. నిజంగా నా తండ్రిని పోగొట్టుకుంటే నాకు ఎంత బాధ ఉంటుందో అంత బాధ నాకుంది. ఆయనంటే నాకు చాలా చాలా గౌరవం. ఎన్నో వేదికల మీద, ఎన్నో చోట్ల మేము కలిసినప్పుడు ఆయన పలకరించే పలకరింపు, ఈ రోజుల్లో ఒకటి రెండు సినిమాలు రాసి, ఒకటి రెండు పాటలు రాసి ఎక్కడైనా కనిపిస్తే మనం అంటే ఎవరో తెలియని లాగా ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తారు. ఈజ్ అ లెజెండరీ, హీజ్ అ క్లాసిక్ రైటర్. ఒక డిగ్నిటీ, ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, స్త్రీని ఎలా వర్ణించాలి, ఇంత చక్కగా ఇంత మంచి సాహిత్యంతో ఎక్కడా కూడా బూతు పదాలు లేకుండా ఒక స్త్రీ మీద ఎంత చక్కటి పాటలు రాస్తారు అనే ఒక అంశానికి మనం ఆయన్ని ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. మంచి పర్సనాలిటీ, అందమైన రూపం, మంచి కలరు, జీనియస్, చూస్తేనే ఆయనకి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. మహాకవి, 3500 పాటలు రాయటం అనేది చాలా గొప్ప విషయం. రామారావు గారి గులేబా కావాలి కథ నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎన్నో పాటలు రాయాల్సి ఉంది. ఆయన సడన్గా మన మధ్యలో ఏంటంటే నమ్మలేకుండా ఉన్నాం. నాకు కూడా, నేను చిరంజీవి గారితో స్టేట్ రోడ్ ఈ సినిమా తీశాను. ఆ సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ రాసి పెట్టారు, చుక్కల పల్లకిలో అని. ఆయన ఇది మర్చిపోలేము. ఆయన మన మధ్యలేకపోవటం చాలా బాధగా ఉంది. అన్ని గొప్ప పాటలు రాశారంటే నిజంగా అది ఆయన మనసులో ఉంది. ఆయన నలుగురు కూతుళ్ళు, నలుగురు అల్లుళ్ళు, పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి, ఆయన దగ్గరే ఉండాలని ఎప్పుడూ కోరుకునేవారంట నేను విన్నాను. నిజంగా ఆయన హ్యాట్స్ ఆఫ్ శ్రీ నారాయణ రెడ్డి గారికి. ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి సంతాపం చెప్తున్నాను. సినారే అనే మాట బలారే అనిపించింది, అయ్యారే అనిపించింది, ఇంకా ఎన్ని ఎన్ని రేలో అనిపించింది, ఎన్ని కిరణాలను కురిపించింది. రే అంటే ఇంగ్లీష్లో కిరణం కనుక అన్ని కిరణాలను కురిపించింది. ఒక్క మనిషి ఒక్క జీవితకాలంలో ఎన్ని పనులు చేయగలడా? మనం అనుకుంటాం ఒక మనిషి కారణజన్ముడైతే మహా అంటే ఒక పని చేస్తాడు. శ్రీకృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, దశావతారాలు ఉండి ప్రతి అవతార పురుషుడు తన జీవితకాలంలో ఒక లోక కళ్యాణం కోసం చేసిన సందర్భాన్ని మన పురాణాలు, ఇతిహాసాలు అన్నీ స్పష్టంగా విస్పష్టంగా కథానుగుణంగా చెప్పాయి.
మన సమకాలీన కాలంలో ఒక్క మనిషి ఎన్ని పనులు చేయగలడన్నప్పుడు సినారయ్య గారిని, సినారయ్య గారు చేసిన సృష్టించిన అక్షరాలని, వాక్యాలని, పదాలని వీటన్నిటిని చూస్తే ఇంత బహుమీరి ముఖీనంగా ఉండగలుగుతామా ఒక మనిషి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మనిషికి సంబంధించినటువంటి సంస్మరణని చేసుకుంటున్నాం. తన కవిత్వం ద్వారా విశ్వజనీయమైనటువంటి విలువల్ని ప్రబోధించినటువంటి మహోన్నతమైనటువంటి కవి నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారిని చూస్తేనే ఒక ఆయన ఒక సమ్మోహన శక్తి నటుల్లో రామారావులో కనిపించేది. అది ఆ రూపం చూడంగానే ఒక సమ్మోహన శక్తి వాళ్ళలో ఉంటుంది. అట్లా నారాయణ రెడ్డి గారిలో అది అనిపించేది. అది ఆయన హావభావాల్లో, ఆయన శరీర భాషలో, ఆయన కన్వర్జేషన్ స్టైల్లో, ఆయన వ్యక్తిత్వం, వీటన్నిటి ద్వారా వెంటనే ఎదుటి వాళ్ళని సమ్మోహనం చేసేటువంటి ఆ శక్తి కనిపిస్తుంది నారాయణ రెడ్డి గారిలో. అట్లా ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన తీర్చిదిద్దుకోవడం వెనుక, అంత ఉన్నతంగా ఆయన తనను తాను నిర్మించుకోవడం వెనుక ఒక మహోన్నతమైన కృషి ఉంది. పుట్టింది తెలంగాణ హనుమాజీపేట. నారాయణ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పింది ఆ హనుమాజీపేట వాగు వాళ్ళ ఇల్లు, అక్కడి చేళ్ళు, అక్కడి మనుషులు, వాళ్ళ నోటిలోంచి ఒలికినటువంటి అద్భుతమైన భాష తీయదనం, ఆయన చూసిన జానపద కళారూపాలు, ఆ పాటలు, ఆ మాటలు, అవన్నీ ఆయనలో సంలీనమైపోయినాయి. వాళ్ళమ్మ ఆమె పెద్దగా చదువుకున్నది కాదు, కానీ ఆమె ఆ పల్లె పాటలు పాడుతుంటే చిన్నప్పుడే ఆయనలో ఆ రాగాత్మకత, లయాత్మకత, నాదాత్మకత ప్రవేశించింది. చేనుల వెంబడి తిరుగుతుంటే హనుమాజీపేట చింతతోపులు, హనుమాజీపేట వివిధ పరిసరాలన్నీ కూడా మనం ఋతుచక్రంలో చూడు ఆయన పుస్తకంలో. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ జానపదులు పాడే పాటలోంచి లయాత్మకత ఆవహించింది ఆయనలోకి. అట్లా పల్లె వేరుగా ఎదిగినవాడు ఆయన అన్నాడు ఒక చోట. పల్లె నాకు పాటనిచ్చింది, పట్నం నాకు మాటనిచ్చింది అన్నాడు. పల్లెని పాటను పుక్కిట పట్టుకున్నాడు. వేముల వాటిలో హరిగధలు, కళారూపాలు, వీటన్నిటి వెనుక ఉన్న నిసర్గమైన భావజాలం, ఆ నిసర్గమైన సౌందర్యం, ఆ భాష సొగసు, దాన్ని అవగాహన చేసుకున్నాడు, ఆవాహన చేసుకున్నాడు. అక్కడి నుంచి ఎదుగుతున్న క్రమంలో ఆనాటి ఆ కాలం గొప్పది. అంటే ఆనాటికి ఈ జానపద కళారూపాలన్నీ సజీవంగా ఉన్నాయి. ఇవాళ విందామన్నా హరికథ వినబడే పరిస్థితి లేదు గ్రామాల్లో. అటువంటి ఒక సంస్కృతి విరాజిల్లుతున్న దశలో, ఒక గొప్ప సాంస్కృతిక సౌందర్యం గ్రామ సీమాల్లో ఉన్న దశలో ఆయన ఎదిగినాడు కనుక అవన్నీ ఆయనలో సమలీనమైనాయి. అక్కడి నుంచి ఆయనకు గొప్ప పండితుల సాంగత్యం దొరికింది. ఆయన చిన్న తరగతిలోనే దూపాటి వెంకటరమణాచార్యులు అని చెప్పి ఒక మహాపండితుడు, వాళ్ళ సాంగత్యం దొరికింది.